బ్రదర్ రవి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ జేసీఐటి మినిస్ట్రీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. ప్రార్థన చేసుకుందామమ్మా. ప్రార్థన చేసుకొని దేవుని యొక్క అమూల్యమైన సంగతులు కొన్నింటిని జీవగ్రంథంలోంచి ధ్యానిద్దాం. ప్రార్థన చేసుకుందాండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రములు. మీ అపారమైన ప్రేమను బట్టి తండ్రి, మా బ్రతుకు దినాల్లో ఒక దినాన్ని మాకు జత చేసి ఆ దినంలో తండ్రి శ్రేష్టమైనటువంటి సమయమును ఇచ్చినందుకు తండ్రి మీ కృతజ్ఞతలు. మీ బిడ్డలమైన మేము మీ మాటలు ధ్యానించడానికి తండ్రి సిద్ధపడుతుండగా మీరు మాతో ఉండండి. ఏ మాటలు ఏ ఉద్దేశాలతో రాయించారో ఆ ఉద్దేశాలను ఎరిగి తండ్రి మా బ్రతుకుల్లో తండ్రి మీ చిత్తాన్ని జరిగించేటటువంటి మనోభాగ్యాన్ని తండ్రి మాకు దయచేయండి. చెప్పబోయే వాక్యం మా జీవితాల్లో ఫలం తీసుకురావాలని యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వర్లారా, అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయిపోయినాయా? మంచి నిద్రమత్తులో ఉన్నట్టున్నారు చాలామంది. ఇంకా అమ్మా ఇంకా చాలామంది లేవలేదు అనుకుంటా కూడా. ఓకే, అయినా కూడా దేవుని వాక్యం అనేది చాలా విలువైంది. ఈ పండగలు వస్తూనే ఉంటుంటాయి, పోతూనే ఉంటుంటాయి. పండగల్లో వస్తూనే ఉంటుంటాయి, పోతూనే ఉంటాయి, కానీ పండగ చేసుకోవడానికి ఒకరోజు మనం మిగలం. అవునంటారా కదంటారా? కాబట్టి భూమి మీద ఊపిరితో ఉన్నప్పుడే దేవుని చిత్తాన్ని తెలుసుకోవటం అనేది మనకు చాలా అవసరం. ఈరోజు దేవుని మందిరంలో కూర్చున్నటువంటి మనందరం మన ప్రవర్తన విషయంలో, మరి ముఖ్యంగా ఈ కొత్తగా ఈ సంవత్సరంలో అడుగు పెట్టాము అని అనుకుంటున్నటువంటి ఈ కాలంలోని, అసలు మన బ్రతుకులోని ప్రతి సంవత్సరం కొత్తదే. ఏమంటారు? ప్రతి నెల కొత్తదే, ప్రతి గంట కొత్తదే, ప్రతి నిమిషం కొత్తదే, ప్రతి సెకండ్ కొత్తదే. అయినా కూడా మనిషి ఏదో పండగల పేరుతోని సమయాన్ని వృధాగా పోనిస్తున్నాడే కానీ దేవుడిచ్చినటువంటి ఈ సమయంలో ఏం చెయ్యాలి అనేది మాత్రం నేర్చుకోవట్లేదు ప్రియమైన వారలారా. కనుక ఈరోజు మన ప్రవర్తన విషయంలో మనం ఎలాంటి ప్రవర్తన కలిగిన వారమైతే దేవుని రాజ్యానికి అర్హత సంపాదించగలుగుతాము. దేవుని రాజ్యం మనం పొందాలి అని అంటే మనం ఎలాంటి ప్రవర్తన మన బ్రతుకులో కలిగి ఉండాలో ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భాన్ని మనం జాగ్రత్తగా విందామండి. ప్రసంగి గ్రంథంలోని మీరు ఎప్పుడు చదువుకునేటటువంటి మాట, ప్రసంగి గ్రంథం ఐదో అధ్యాయము, ప్రసంగి గ్రంథము ఐదో అధ్యాయము మొదటి వచనంలో ఒక మంచి మాట రాయబడింది ప్రియమైన. మొదటి వచనం, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోనము. సౌండ్ కొంచెం అడుట్టు అని చెప్పు మరలా. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన అని అంటున్నారండి. చాలామంది ప్రవర్తన మంచిగా ఎప్పుడు ఉంటుంది అని అంటే ఎదుటి మనుషుల మధ్యలోని ప్రవర్తన మంచిగా ఎదుటి వాళ్లతోని సర్టిఫికెట్ కావాలని అనుకుంటారు. నీ ప్రవర్తన దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉండాలంటున్నాడు? జాగ్రత్త అని అనడండి. జాగ్రత్త అనేది అది ప్రేమపూర్వకంగా చెప్పినట్టు మీకు అనిపిస్తుందేమో కానీ ఇది చాలా హెచ్చరికగా దేవుడు రాయించినటువంటి మాట అండి. జాగ్రత్త, బీ కేర్ఫుల్ అని అంటాం. జాగ్రత్త అని అన్నప్పుడు కొన్నిసార్లు మనకు వార్నింగ్ ఇస్తారు చూసారా, ఇంకొకసారి కనుక రిపీట్ అయ్యిందో జాగ్రత్త అని అంటారు. అంటే జాగ్రత్త అంటే అర్థం ఏంటది? జాగ్రత్తగా ఉండు, తేడా వచ్చిందో అయిపోతావు అనేటటువంటిది. దేవుడు అంటున్నాడు నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోనుము అని అన్నాడండి. మందిరానికి పోయేటప్పుడు చాలామంది ఈరోజు మందిరానికి పోవటం ప్యాషన్ అయిపోయిందండి. ఆడపిల్లలకు కానివ్వండి, మగపిల్లలకు కానివ్వండి, బాధపడదే. దేవుని వాక్యం చెప్పేటప్పుడు బాధపడ్డా కూడా చెప్పటం అనేది తప్పదు. అంతేనా? మీరు బాధపడతారని నేనేం ఆపను. మందిరానికి వెళ్ళటం ఒక ప్యాషన్ అయిపోయింది.
శుభ్రంగా రెడీ అయిపోవటం, పౌడర్ పోసుకోవటం, చక్కగా రెడీ అయిపోవటం. అబ్బాయి చూడాలని అమ్మాయి వస్తుంది, అమ్మాయిని చూడాలని అబ్బాయి వస్తున్నారు. అలాంటప్పుడు దేవాలయానికి రావటం దేనికి దండగా? మందిరంలో అడుగు పెట్టడం దేనికి దండగా? ఒక కుటుంబ ప్రార్థన అనేది జరుగుతూ ఉన్నప్పుడు దేవుని సన్నిధిలోకి వచ్చేటటువంటి, దేవుని బిడ్డలుగా చెప్పుకునేటటువంటి వాళ్ళ ప్రవర్తన మంచిగా లేదు. దేవుడు అంటున్నాడు, అలాంటి వాళ్ళందరూ కూడా నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో, నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో అని అంటున్నాడు ప్రేమైన దేవుని పిల్లలారా. ఈరోజు సంఘాలు రాను రాను దేవునికి దూరమైపోతున్నాయే కానీ దేవునికి దగ్గర కావటం లేదండి. దేవుడు చేసేటటువంటి ఈ హెచ్చరికలను తమ స్వార్థం కొలది, ఏదో అవసరాలకు వాక్యం చదువుకొని వెళ్ళిపోతున్నారు, మమ్మల్ని పట్టించుకునేది ఎవరు, మమ్మల్ని అడిగేది ఎవరు అని అనుకుంటున్నారు. కానీ దేవుడు ప్రతిదీ చూస్తూనే ఉన్నారండి. దేవుడు ప్రతిదీ చూస్తూనే ఉన్నాడు. మనల్ని అడగటం లేదు కదా అని ఆయన మనల్ని ఏమీ వదిలేయటం లేదు. టైం వచ్చినప్పుడు మిమ్మల్ని నిలబెడతాడు, మిమ్మల్ని పట్టుకుంటాడు. మీ ప్రవర్తన ప్రతి విషయం లోపల, నీ ప్రవర్తన మనుషుల దృష్టికి మంచిగా ఉందేమో, నీ ప్రవర్తన సంఘంలో ఉన్నటువంటి పెద్దల దృష్టికి మంచిగా ఉందేమో, లేకపోతే మనుషుల ఎదుట నువ్వు మంచివారిగా ప్రవర్తిస్తున్నామేమో. లోపల గనక నీ ప్రవర్తన సరిగ్గా లేకపోతే మందిరంలో, మందిరం అని అంటే ఏమనటం, నీ దేహమే దేవాలయం, నీ దేహమే ఈ మందిరంలో ఉన్నంత వరకు నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. పరిశుద్ధుల గుంపుగా కూడుకునేటటువంటి ఈ మందిరంలో ఉన్నప్పుడు నీ ప్రవర్తన సరిగా ఉండాలి. పరిశుద్ధులు ఎక్కడైతే గుంపు కూడుకుంటారో అక్కడ నీ ప్రవర్తన పరిశుద్ధంగా ఉండాలి. నీ ప్రవర్తన ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండుటకు నువ్వు జాగ్రత్తగా కనపరుచుకోవాలి ప్రేమైన దేవుని పిల్లలారా. అలా ఉండకపోతే ఎంత ప్రమాదకరమో. మందిరం వెనక దేవునికి ఉన్నటువంటి ఒక గొప్ప ప్రణాళిక ఏంటో ఈరోజు ఒక సందర్భాన్ని మీకు, పాత నిబంధన గ్రంథంలో రాయబడినటువంటి ఒక అమోఘమైనటువంటి సందర్భాన్ని ఈరోజు మనం బైబిల్లో నుంచి జాగ్రత్తగా చూద్దండి. మీ మనసు అంతా కూడా ఈ వచనాల మీదనే ఉండాలి. అమ్మా ఎవరో కూడా మైండ్ డైవర్ట్ చేసుకోవద్దు, మంచిగా విందాం. ఓకేనా? వాక్య పఠనంలో చదివినటువంటి లేఖన భాగాన్ని చూద్దాం. ఇప్పుడు వాక్య పఠనంలో చదివినటువంటి లేఖన భాగం దినవృత్తాంతముల 2వ గ్రంథము, దినవృత్తాంతముల 2వ గ్రంథము అందరు తీయాలి. దినవృత్తాంతముల 2వ గ్రంథము 3వ అధ్యాయము మొదటి వచనం నుండి చూద్దామండి. మొదటి వచనం నుండి చూద్దాం. తరువాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమున యెబూషీయుడైన ఒర్నాను కళ్ళమందు దావీదు ఏర్పరచిన స్థలమున యెహోవాకు ఒక మందిరము కట్టనారంభించెను అనే మాట రాయబడిందండి. ఇక్కడ మరలా చదువుదాం ఆ మాట. మరలా, సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమున యెబూషీయుడైన ఒర్నాను కళ్ళమందు దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవాకు ఒక మందిరమును కట్టనారంభించెను అనను. మీరు చాలాసార్లు చదివారనుకుంటున్నాను ఈ మాట. ఇక్కడ విచిత్రమైనటువంటి పదం, ఒక పదం రాయబడిందండి, యెబూషీయుడైన ఒర్నాను కళ్ళము అనే మాట రాయబడింది. యెబూషీయుడైన ఒర్నాను కళ్ళము, ఒర్నాను కళ్ళము, కళ్ళము అని అంటే ఏంటి? ఇక్కడ జరిగి రాయబడిన సందర్భం ఏంటంటే సొలొమోను, ఎవరి కుమారుడు సొలొమోను? ఎవరి కుమారుడు? దావీదు కుమారుడు. అందరు చెప్పండి, దావీదు కుమారుడు. దావీదు కుమారుడైనటువంటి ఈ సొలొమోను యెరూషలేములో ఒక మందిరం కట్టాడు, మీ అందరికీ తెలుసు. దాన్నే మనం ఏమన్నాం అంటే యెరూషలేము దేవాలయం అని అన్నాం. ఏమన్నాం? యెరూషలేము దేవాలయం అని అన్నాం. యెరూషలేము దేవాలయం అనేది కట్టబడినప్పుడు అది ఎక్కడ కట్టబడింది అంటే యెరూషలేములో కట్టబడింది. వెరీ గుడ్. యెరూషలేములో కూడా ఎక్కడ కట్టబడింది అని ఇంకా ఖచ్చితంగా అడిగితే ఇక్కడ రాయబడింది అది
యెబూసీయుడైన ఒర్నాను కళ్ళమందు ఒకప్పుడు దావీదు ఏ స్థలమునైతే సిద్ధపరిచాడో ఆ స్థలము లోపలే ఈ మందిరం కట్టబడింది అని అన్నాడు. అర్థమవుతుంది కదా మీకు? అసలు యెబూసీయుడైన ఒర్నాను ఎవరు? ఈ కళ్ళమేంటి? ఈ కళ్ళం లోపల మందిరం కట్టడం ఏంటి? ఈ మందిరానికి ఈ దావీదుకు ఉన్న సంబంధం ఏంటి? ఈ దావీదుకు యెహోవా ఎక్కడ ప్రత్యక్షమైపోయాడు? అసలు మందిరం ఆ స్థలంలో ఎందుకు కట్టబడింది? అక్కడ కళ్ళం లోపలే ఎందుకు కట్టాలి? అమ్మా ఎన్ని ప్రశ్నలు రావాలా? మనకి ప్రశ్నలు ఏమీ రావు. న్యూ ఇయర్ వచ్చేసింది, మీరు ఆమెనంటే మేము బచ్చాలు చేసుకున్నాం, అవి చక్కగా తినేసేసి పడుకుంటాం అని అనుకుంటారు. అమ్మా ఈరోజు చాలా మంచి అద్భుతమైనటువంటి పాఠాన్ని మనం నేర్చుకుందాం. కళ్ళము అని మీరు విన్నారమ్మా ఎప్పుడన్నా? కళ్ళము అనంటే, కళ్ళం అనంటే అర్థం ఏంటంటే మన పొలాలలోని పంట కోసిన తర్వాత, పంట కోస్తారు కదా, పంట కోసిన తర్వాత పంట అంతటిని కూడా ఏం చేస్తారంటే గూళ్ళు వేయటం అని అంటారు. మరి మీ దగ్గర ఉందో లేదో నాకు తెలియదు. మా దగ్గర అయితే ఏం చేస్తారంటే వరి కోస్తే ఏం చేస్తారంటే వరి ఆరాలి కదా, ముందు కొద్ది రోజులు ఆరబెడతారు, వరి పనలన్నీ కోసి అలా ఆరబెట్టేస్తారు. ఆరబెట్టిన తర్వాత మంచిగా ఆరింది అని తెలిసిన తర్వాత ఆరినటువంటి దాన్ని ఏం చేస్తారు అనంటే కట్టలు కట్టేస్తారు. కట్టలు కట్టి ఆ కట్టలన్నిటిని కూడా ఏం చేస్తారంటే నిలబెట్టేసేసి ఒక పెద్ద గూడులాగా తయారు చేస్తారు. చాలా రోజులు అలానే ఉంటుంది అది. వీళ్ళకి ధాన్యం ఎప్పుడైతే అవసరమో అప్పుడేం చేస్తారంటే ఆ కట్టలు కట్టినటువంటి ఆ గుమ్మి, లేకపోతే దాన్ని ఏమంటారు, ఇంకా ఏమంటారు, గుమ్మేనా, ఏదో ఒకటి, ఓకేనా, దాని దగ్గరకు వచ్చేసేసి అందులో ఉన్నటువంటి కట్టలన్నింటినీ తీసి అప్పుడు ఒక పని చేస్తారండి. ఏం చేస్తారు, ఏం చేస్తారమ్మా, అక్కడ ఒక బల్ల లాంటిది పెట్టి ఆ పొలం లోపల ఆ పొలాన్ని ఒకచోట శుభ్రం చేసి, అవునా కదా, ఆ పొలాన్ని అంతా శుభ్రం చేసి ఒక చోట నిలవబెట్టి ఒక బల్లలాగా వేసేసేసి ఏ కట్టలైతే ఆ గుమి లోపల ఉన్నాయో ఆ కట్టలను కొట్టడం కోసం కొంతమంది పేదోళ్ళని, కొంతమంది కూలీలను పిలుచుకుంటారు. పిలుచుకున్న తర్వాత ఒక్కొక్క కట్ట తీసేసి ఈ బల్ల మీద కొడుతూ ఉంటారండి. కొడుతున్నప్పుడు ఏమైపోతుంటుంది, ఏమవుతుంది, అక్కడ లోపల ఉన్నటువంటి ఈ కట్టలు కట్టినటువంటి దాని లోపల ఉన్న గింజలన్నీ కూడా ఏమైపోతాయి, రాలిపోతూ ఉంటాయి. వెరీ గుడ్. శుభ్రంగా చేసినటువంటి ఈ స్థలం అంతటిని కలిపి దీన్ని ఏమంటాం అంటే మనం కళ్ళము అని అంటాం. ఏమంటాం? ఇప్పుడు మీకు అర్థమైంది బాగా. కళ్ళాలు ఉన్నాయి కదా మన ఏరియాలో కూడా, వెరీ గుడ్. ఈ రోజులలో అయితే ఏం చేస్తున్నారంటే ఒకప్పుడు మనకు ఆటోమేటిక్ మెషన్స్ లేవు కదమ్మా. ఇప్పుడంటే ఏంటంటే పొలం డైరెక్ట్గా కోస్తే అదే రోజునే ధాన్యం డైరెక్ట్గా తీసేసుకునే మెషన్స్ వచ్చేసినాయి. కానీ ఒకప్పుడు అలా కాదు. మనకి ధాన్యాన్ని కోసుకునే ముందు ఏం చేసేది, కోసి ఆరబెట్టి వాటిని పనలుగా కట్టి ఆ పనలను నిలవబెట్టి ఒక గుమిగా తయారు చేసి ఆ గుమిని తరువాత ఒక పొలం లోపల ఒక స్థలాన్ని శుభ్రపరిచి, అవునా, శుభ్రపరిచి శుభ్రపరిచిన తర్వాత ఏం చేసేది, అక్కడ ఈ ధాన్యాన్ని రాల్చటం కోసం ఒక స్థలాన్ని సిద్ధపరుస్తారు. దాన్ని ఏమంటాం, కళ్ళము అని అంటాం. ఇప్పుడు యెబూసీయుడైనటువంటి ఒక వ్యక్తి, అతని పేరు ఒర్నాను. ఏంటిది అతని పేరు? ఒర్నాను. ఒర్నాను అనేటటువంటి వ్యక్తి ఇజ్రాయేలీయుడు కాడు. ఎవరా అతను? ఒక అన్యుడు అతను. ఎవరతను? ఇజ్రాయేలీయుడు కాదు. ఇజ్రాయేలీయుడు కానటువంటి ఇతనికి ఒక పొలం ఉంది. ఈ పొలం ఎక్కడుంది అంటే ఒక స్థలం, అంటే ఏ అది యెరూషలేము ఆ పట్టణ ప్రాంతాల సరిహద్దులలో ఉంది. ఎవరికి ఉంది? యెబూసీయుడైనటువంటి ఒర్నానుకు ఉంది. యెబూసీయులు యూదులు ఒక ప్రాంతంలో కలిసి నివసిస్తున్నారు. అలా కలిసి నివసిస్తున్నటువంటి ఆ ప్రాంతంలోనే ఒక యెబూసీయుడు ఉన్నాడు. అతని పేరు ఏం పేరు ఇప్పుడు? ఒర్నాను. వెరీ గుడ్. అతని పేరు ఏం పేరు? ఒర్నాను. ఒర్నానుకు కూడా ఒక పొలం ఉందండి. ఒర్నానుకు కూడా ఏముంది? ఒక పొలం ఉంది. ఆ పొలం లోపల అతనికి కొంత పంట ఉంది. ఆ పంటను అతను ఏం చేస్తున్నాడు, తన కళ్ళము లోపల పంటను శుభ్రపరుచుకుంటున్నాడు తన కళ్ళము లోపల. ఆ కళ్ళము లోపల ఇప్పుడు ఎవరు కడుతున్నారంట మందిరాన్ని? మరలా చదవండి. ఇప్పుడు ఆ మాట చదవండి, ఎంత బాగుంటుందో. ఇప్పుడు చరిత్ర అంతా అర్థమైంది మీకు. తరువాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు ప్రతిగా, దావీదునకు
యెహోవా ప్రత్యక్షమైనప్పుడు ఆ మాట మరలా చదువుతాం చూడండి, యో దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమున యెబూసీయుడైనటువంటి వర్ణాను కళ్ళమందు దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవాకు ఒక మందిరమును కట్టనారంభించను. సొలొమోను పోయి గుడిని కట్టాలనుకుంటున్నాడు. ఎక్కడ కట్టాలనుకుంటున్నాడు గుడిని? ఈ యెబూసీయుడైనటువంటి వర్ణానుకు ఎక్కడైతే పొలముందో, ఆ పొలము లోపల ఎక్కడైతే కళ్ళముందో, ఆ కళ్ళము లోపల ఇతను ఒక మందిరాన్ని కట్టాలి అని అనుకుంటున్నాడంట. ఏమంటే బాగుంది ఇదేమన్నా? ఎవరి పొలాన్నో ఇతను ఆక్రమించుకోవటం ఏంటి? అతని పొలం లోపల ఏను గుడి కట్టడం ఏంటి? ఈ దీనికి మరొక చరిత్ర ఉంది ప్రియమైన దేవుని పిల్లలారా. ఇక్కడ మనకి కొన్ని విచిత్రమైనటువంటి మాటలు కనపడుతూ ఉన్నాయి. దావీదుకు యెహోవా ప్రత్యక్షమయ్యాడా? ఎప్పుడైనా అయ్యాడా? అసలు దావీదుకు యెహోవా ఎప్పుడైనా ప్రత్యక్షమయ్యాడా? ప్రత్యక్షమైతే ఏ స్థలంలో ప్రత్యక్షమయ్యాడు? ఎందుకు ప్రత్యక్షమయ్యాడు? అసలు ప్రత్యక్షం అవ్వాల్సిన అవసరమే వచ్చింది దావీదుకు, మొదటిది. రెండోది వచ్చేసరికి అసలు వర్ణాను కళ్ళానికి దావీదుకు సంబంధం ఏంటి? దావీదుకి వర్ణాను కళ్ళానికి సంబంధం ఏంటి? ఆ కళ్ళం లోపల దావీదు ఏం కట్టాడు? ఆ స్థలాన్ని ఎందుకు సిద్ధపరిచాడు? అదే స్థలములో తన కుమారుడైన సొలొమోను ఎందుకు మందిరం కట్టాలి అని అనుకుంటున్నాడు? అమ్మా ఎన్ని ప్రశ్నలు వచ్చేసినాయి? ఇంకా ప్రశ్నల మీద ప్రశ్నలు వస్తూనే ఉన్నాయి చూసారా. ఇప్పుడు దావీదు కాలానికి మనం వెళ్ళిపోవాలి. ఇప్పుడు అసలు దావీదుకు దేవుడు ప్రత్యక్షమయ్యాడా? అసలు దావీదు దేవుడు ప్రత్యక్షమైతే ఎక్కడ ప్రత్యక్షమయ్యాడు, ఎందుకు ప్రత్యక్షమయ్యాడు అనేది జాగ్రత్తగా గమనిస్తే మనకు ఇశ్రాయేలీల చరిత్రలో మొదటి రాజు ఎవరు? రాత్రి చెప్పుకున్నాం. ఎవరు మొదటి రాజు? సౌలు మహారాజు. రెండవ రాజు? దావీదు మహారాజు. దావీదు మంచివాడా చెడ్డవాడా? దావీదు చేసిన తప్పు చెప్పండి ఒకసారి. అమ్మా దావీదు చేసిన తప్పు చెప్పండి. పర్లేదు చెప్పండి. దావీదు పరాయి వాడి భార్యను తన భార్యగా చేసుకోవటం అక్రమ సంబంధం. పరాయి వాడి భార్యను, ఇదిగో ఈరోజు చాలామంది మన మధ్యలో ఉన్నారండి దుర్మార్గులు. బయటికి మాత్రం కనపడరు కానీ ఎలా ఉంటారు? అమ్మా అమ్మాయిలు కూడా చాలా తక్కువేం కాదు, స్త్రీలు కూడా భర్తలను మోసం చేసేసి ఎంతోమంది స్త్రీలు మన మధ్యలో ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరూ కూడా కళ్ళాన్ని ఎందుకు పరిచయం చేస్తానని ఇప్పుడు మీకు అర్థమైపోద్ది. అర్థమవుతుందా? ఇప్పుడు దావీదు ఒక తప్పు చేశాడు. బత్సెబ ఊరియా అనేటటువంటి ఒక అన్యుడిని తన భార్యగా చేసుకొని ఆమెను గర్భవతిని చేసిన తర్వాత ఆ గర్భానికి కారణం దావీదు అన్న సంగతి తెలిస్తే ఎక్కడ నలుగురు మధ్యలో పేరు పోతుందో అని అనుకున్నాడు. వెంటనే అతనిని పిలిపించి, ఆ సైనికుడైనటువంటి ఊరియాని పిలిపించి, నువ్వు వెళ్ళిపో, ఇక్కడ ఏం అవసరం లేదు, నీ భార్యతో సుఖంగా ఉండు, నువ్వు హ్యాపీగా ఉండు అని అన్నాడు. బాగా మద్యం తాగించేశాడు. మద్యం తాగించిన తర్వాత ఊరియాకు ఒకటి అర్థమైపోయి అక్కడే పడుకొని తెల్లారి ఉదయాన్నే మళ్ళీ రాజు దగ్గరికి వెళ్ళి రాజు అడిగాడు, ఏంటి బాబు రాత్రి ఇంటికి వెళ్ళలేదా? నీ భార్య దగ్గరికి వెళ్ళేసి నీ కుటుంబంతో కలిసి ఉండమన్నాను కదా, సైన్యంలో నీకు సెలవులు ఇచ్చాను కదా, నువ్వు ఎందుకు ఇంటికి వెళ్ళలే అని అన్నాడు. రాజా అసలు మన సమయం ఏంటి? శత్రువులు మన రాజ్యం మీదకు దాడి చేస్తూ ఉన్న ఈ కాలం లోపల నేను వెళ్ళి నా భార్యతో సుఖంగా ఉండటానికి నేను వెళ్ళేది, ఇదిగో నా ప్రాణాన్ని కూడా నీకోసం అర్పిస్తాను అని నమ్మకంగా ఉంటున్నటువంటి ఆ సైనికుడిని తన కామం కోసం, తన శరీర కోరికలు తీర్చుకోవటం కోసమే అతన్ని మోసగించి మరొక యుద్ధానికి పంపించి అతన్ని హత్య చేశాడండి. ఎవరో మన దావీదు అన్నయ్యే. అర్థమవుతుందా మీకు? ఒక్కసారి కామంలో దిగితే అమ్మనే మోసం చేస్తావు, అన్ననే మోసం చేస్తావు, అక్కనే మోసం చేస్తావు, తండ్రిని మోసం చేస్తావు, చివరికి నిన్ను నువ్వు మోసం చేసుకుంటావు, నీ పరువు పోతుంది, బజార్లో నువ్వు నిలబడతావు, సిగ్గు అనేది ఉండదు, ఏమీ ఉండదు, అన్నీ విడిచేసి తిరగాల్సిందే కామం. లేకపోతే తాగుడు. ఈ లోకం లోపల ఏ పాపానికైనా లొంగిన వాడి పరిస్థితి ఇదేనండి. బాగా ఆలోచించండి ప్రియమైన వాళ్ళ. దావీదు దేవుడు చిత్తాన్ని ఎరిగిన వాడు, కామంలో పడిపోయి శరీర కోరికలు తీర్చుకోవటం కోసం ఒక నమ్మకమైన సేవకుని చంపటమే కాకుండా దేవుని యొక్క కోపాన్ని తెచ్చుకున్నాడు తన మీదకు. ఎంతో ప్రాయశ్చిత్తం చేసుకుందామని అనుకున్నాడు, పశ్చాత్తాప పడ్డాడు. పశ్చాత్తాప పడి
దేవుడి మనస్సును చివరికి గెలుచుకొని దేవుణ్ణి దయపొంది, అయ్యా ఇంక నేను నా జీవితంలో తప్పు చేయను, ఇక నా జీవితంలో ఎప్పుడూ తప్పు చేయను, దయతో క్షమించండి అని క్షమించి అడిగి అడిగిన తరువాత ఇజ్రాయేలీల పైన నమ్మకంగా దావీదు పరిపాలన కొనసాగిస్తున్నాడండి. బాగా విన్నామే, ఇజ్రాయేలీలను నమ్మకంగా పరిపాలిస్తూ ఉన్నాడు, దేవుడి చిత్తాన్ని జాగ్రత్తగా తెలుసుకొని అన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. చూసుకుంటున్న టైం లోపల ఎప్పుడైతే నువ్వు దేవుని తట్టు తిరుగుతావో, ఎప్పుడైతే నువ్వు దేవుని కోసం బ్రతకాలనుకుంటావో, ఎప్పుడైతే నువ్వు దేవుని ఆజ్ఞలలో నువ్వు ఉండాలనుకుంటావో, ఒకళ్ళకి నచ్చదండి. ఎవరికి నచ్చదు? ఒకళ్ళకి నచ్చదు అస్సలు. ఎవరికి నచ్చదు చెప్పండి? వాడు అస్సలు ఊరుకోలేడు. ఎవడాడు? అపవాది పెద్దన్నయ్య. అర్థమవుతుందే? వాడు అస్సలు ఊరుకోలేడు. ఇప్పుడు దావీదు చేసిన తప్పులన్నింటినీ కూడా ఒప్పుకొని దేవుడిని మెప్పించి దేవుడి పాదాలు పట్టుకొని, నువ్వు విడిచిపెట్టిన దాకా నేను నీ పాదాలు విడిచిపెట్టను, నువ్వు నన్ను దయించి నన్ను కరుణించి నన్ను క్షమించావన్న వరకు కూడా నీ పాదాలను విడిచిపెట్టను అని దేవుడి పాదాలు పట్టుకొని తన బ్రతుకు లోపల పాపాన్ని సరిచేసుకొని ముందుకు వెళుతూ ఉన్నాడు. ప్రజలను చక్కగా పరిపాలిస్తున్నటువంటి రోజులు ఇవి. అప్పుడు ఇజ్రాయేలీలకు వ్యతిరేకంగా ఏం చెయ్యాలి, ఏం చేస్తే ఇజ్రాయేలీల జాతి నాశనం అయిపోతుంది, ఇజ్రాయేలీల జాతి నాశనం కావాలి అనంటే ఇజ్రాయేలీలలో ఎవరిని పట్టుకుంటే నా పని సులువైపోద్ది అని అనుకున్నాడండి. ఎవడాడు? సాతానుడు. ఎవరిని పట్టుకుంటే అని సాక్షాత్తు దావీదుని పట్టేసుకున్నాడండి. దావీదుని పట్టుకున్నప్పుడు దావీదుని ఎలా ప్రేరేపించాడో చూడండి ఒక్కసారి. దావీదును ఎలా ప్రేరేపించాడు, ఎలాంటి తప్పులకు దావీదును సిద్ధపరుస్తూ ఉన్నాడో సాతానుడు. దినవృత్తాంతాల మొదటి గ్రంథము, దినవృత్తాంతముల మొదటి గ్రంథము 21వ అధ్యాయము మొదటి వచనం నుండి చూద్దాం. తరువాత సాతాను ఇజ్రాయేలునకు విరోధముగా లేచి అనే మాట రాయబడిందంట. ఎవరికి విరోధంగా లేచిందంట సాతాను? ఇజ్రాయేలీలకు విరోధంగా లేచింది. ఏ కాలం అది? దావీదు పరిపాలిస్తున్నటువంటి రోజులవి. దావీదు తప్పు చేసి దేవుడి క్షమాపణ పొంది దేవుని ఎదుట పరిశుద్ధంగా తన జీవితాన్ని కొనసాగించుకుంటూ ముందుకు వెళుతూ ఉంటే, అలా వెళుతున్నటువంటి ఆ పరిస్థితులలోని ఇజ్రాయేలీలను పతనం చేయాలి. ఏమండి, సంఘం మంచిగా ఉందండి, మన సంఘం మంచిగా ఉన్నప్పుడు వాడి దాడి సంఘం మీద ఉంటుంది, గుర్తుంచుకోవాలి. ఇదిగో నీ కుటుంబం దేవుడిలో పరిశుద్ధంగా ఉంటే వాడి దాడి కుటుంబం మీద ఉంటుంది. అయినా కూడా దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. నువ్వు విడిచిపెట్టకూడదు దేవుణ్ణి. ఇదిగో ఇజ్రాయేలీలు దేవుని ఎదుట గొప్పగా బ్రతుకుతుంటే, వాళ్ళని చక్కగా పరిపాలిస్తూ ఉంటే ఇజ్రాయేలీలకు విరోధంగా ఎవరు లేచారంటే, ఇప్పుడు సాతాను లేచి ఇప్పుడు ఎవరిని పట్టుకుంటే ఇజ్రాయేలీలను పతనం చేయొచ్చు నేను ఇప్పుడు అని అనుకున్నారు. చూసి డైరెక్ట్గా పెద్దోడికే వలేస్తే పోలే. ఏమంటారు? సంఘంలో ఎవరైతే యాక్టివ్గా ఉంటారో వాణ్ణే పాపంలో దించితే పోలే. అవునా కదా? పాపం ఎవరైతే, ఇప్పుడు ఎవరైతే దేవుడి పని బాగా స్పీడ్గా చేస్తారో వాళ్ళని కనుక పాపంలో ముంచేశారనుకోండి, మిగిలిన వాళ్ళందరూ ఏమైపోతారు? మిగిలిన వాళ్ళందరూ ఏమనుకుంటారు తెలుసా? వచ్చేసరికనే ఆ అన్నే చేసిండు, నాదే ఉంది, అన్ననే వదిలిపెట్టడు, నిన్ను ఇడిచిపెట్టడు, ఎవడినే ఇడిచిపెట్టడు, గుర్తుంచుకోండి. చాలామంది ఈరోజు సాకులు చెబుతున్నారండి, వాక్యం చెబుతున్నటువంటి అన్నలు ఎందరో పాపం చేస్తూనే ఉన్నారు కదా, కాబట్టి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు కదా, లేకపోతే ప్రేమలో పడుతున్నారు కదా, వాళ్ళు చేస్తే లేనిది మేము చేస్తే తప్ప అనే కాడికి వచ్చేసారండి. ఎక్కడ రాసింది వాళ్ళని విడిచిపెడతానని, లేకపోతే నిన్ను వదిలిపెడతానని? ఎవడిని విడిచిపెట్టడే, ఎవడిని కూడా ఏం విడిచిపెట్టడు దేవుడు. వాక్యం చెప్పే నేనైనా, వాక్యం చెప్పే బిషప్ అయినా, వాక్యం చెప్పేవాడు ఎవడైనా సరే, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉన్నంతసేపే దేవుడికి, నువ్వైనా నేనైనా ఇద్దరం ఒకటే, దేవుడికి ఏం తేడా ఏమి లేదు. నీ పాపమైనా అదే, నా పాపమైనా అదే. ఇంకొక దెబ్బ చెప్ప, ఇంకొకటి చెప్పనా మీకు, ఎవడైతే అనేకులకు రక్షణ కల్పించాల్సినటువంటి వాడు తప్పు చేస్తే చిన్న తప్పును కూడా దేవుడు కనికరించేవాడు కాదు, చిన్న తప్పును కూడా జాగ్రత్త గట్టిగా పట్టుకునేటటువంటి. రాత్రి చూసాం సౌలు,
సౌలు చేసింది చిన్న తప్పేమో కావచ్చేమో కానీ అతన్ని దేవుడి అంటనే రాజ్యంలో నుంచి బహిష్కరించాడు ప్రియమైన దేవుని పిల్లలారు. కాబట్టి ఒకరిని మీరు ఆదర్శప్రాయంగా చేసుకోవద్దు ఎప్పుడు. వాళ్ళు తప్పు చేశారు, వీళ్ళు తప్పు చేశారు, నీకు ఏ బేసికల్గా నీకు తప్పు చేయాలని ఉంది మొదటిది. ఇంకొక విషయం చెప్పనా, చాలామంది నేను చాలా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు బాప్తిస్మం ఎవరు తీసుకుంటున్నారు అంటే పెళ్ళైన వాళ్ళే తీసుకుంటున్నారండి. పెళ్లి కాని వాళ్ళు తీసుకోవటం ఎందుకు తీసుకోవటం లేదు అని అంటే వాళ్ళు చాలామంది చెప్పేది ఏంటో తెలుసా, మాకింతలోకి అవసరమేంది అని అంటారు. మాకింతలోకి అవసరమేముంది, గుడికి వస్తారు, వాక్యం వింటారు, వాక్యం అంతా అర్థం తెలుసు. అయినా సరే బాప్తిస్మం తీసుకోవాలంటే మాత్రం ఇప్పుడేం తీసుకుంటాం, ఏ ఈరోజు రానేటువంటి ప్రాయశ్చిత్తం, ఈరోజు భయం వేసింది నీకు, భయం వేసినప్పుడే బాప్తిస్మం తీసుకోవాలి. ఏమంటారు, పాపం చేస్తున్నాము అన్న భయం నీలో కలిగినప్పుడే నువ్వు తొందరపడి నీ జీవితాన్ని దేవుడిలో కట్టుకోవాలి. ఈరోజు పర్వాలేదులే, రేపు మారతా, ఎల్లుండి మారతా, పెళ్ళైన తర్వాత మారతా అంటే నీలో నిజమైన మారు మనసు ఎన్నటికీ రాదు. ఒకవేళ నువ్వు బాప్తిస్మం తీసుకున్నా మారు మనసు లేని బాప్తిస్మం నీ జీవితానికి వేస్ట్. అర్థమవుతుంది అనుకుంటున్నాను, అర్థమవుతుందా? కనుక దేవుడి వాక్యాన్ని వినేటప్పుడు ఎప్పుడైతే నేను పాపంలో ఉన్నాను, దేవుడు నాతో మాట్లాడాడు, నా జీవితాన్ని సరిచేయాలనుకుంటున్నాడు, దేవుడు నన్ను నిలబెట్టడానికి ఇది ఒక మంచి అవకాశం ఇచ్చాడు అని నీకు అనిపించిందో, రోగం వచ్చినప్పుడే ఇంజెక్షన్ చేయించుకోవాలి, కరెక్ట్ అంటారా కాదంటారా? లేదు వచ్చే నెలలో చేయించుకుంటానంటే ఈ లోకనే ఎగిరిపోతాం, కరెక్టా కదా? కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, జీవితం చాలా విలువైందండి. యవ్వన ప్రాయం అందరికి ఇవ్వడమ్మా దేవుడు, యవ్వన ప్రాయం అందరికి ఇవ్వడు. పసిపిల్లలుగా రాలిపోయిన వాళ్ళు అందరూ ఉన్నారు, నిన్ను ఎందుకు యవ్వన ప్రాయంలోకి నిన్ను తీసుకొచ్చాడు? నీకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి, మంచి ఆయుష్నిచ్చి, మంచి చక్కని ఆకారాన్ని ఇచ్చి, మంచి శరీర రూపాన్ని ఇచ్చి నిన్ను ఎందుకు నిలబెట్టాడు? మంచి ఆకారం లేకుండా ఉన్నవాళ్ళు ఎంతోమంది ఉన్నారండి, యవ్వన ప్రాయానికి వచ్చినా కూడా మరుగుజ్జులుగా ఉన్నవారు ఎంతోమంది ఉన్నారు, శరీర అవయవాలలో పెరుగుదల లేక ఉండిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నిన్ను ఎందుకు దేవుడు అలా పెంచాడు? నీ ఇష్టం వచ్చినట్టుగా పాపం చేయటానికి ఏం కాదు. కనుక పాపం అనేది అతి భయంకరమైనది, దాని విలువ ఇప్పుడు తెలియదు మీకు, దాని వలన వచ్చే జీతం ఇప్పుడు మీకు అర్థం కాదు. ఇప్పుడు చెప్పినా కూడా ఏదో ఆయన చెబుతాడులే, మేము వింటాములే అని అనుకుంటారేమో, కానీ రోజులు గడిచిపోతూ ఉంటుంటాయి. ఇలా మీటింగ్లు చాలా జరుగుతాయి, చాలామంది ప్రసంగికులు వస్తారు, మీరు చప్పట్లు కొడతారు, టైటిల్స్ వస్తూ ఉంటుంటాయి, కానీ మీ బ్రతుకులలో మార్పు రాకపోతే ఎన్ని మీటింగులకు పోయినా దండగే, ఎన్ని పండగలు జరిపినా దండగే, ఎన్ని వాక్యాలు విన్నా దండగే. కాబట్టి దేవుడికి భయపడాలి, నీ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా చూసుకో అని అన్నాడండి. ఇదిగో ఇజ్రాయేలీలను పరిపాలిస్తూ వాళ్ళ జీవితాలు చక్కగా దేవునిలో ముందుకు వెళుతున్నటువంటి ఈ పరిస్థితులలో సాతానుడనే వాడు ఎలా వీళ్ళని వ్యతిరేకంగా లేవాలి, వీళ్ళని పతనం అందించాలి అని ఆలోచన చేశాడు. ఆలోచన చేసినప్పుడు ఒక పెద్దవాడికే వల వేద్దామని అనుకున్నారు. వెంటనే సాక్షాత్తు దావీదు రెండవసారి దొరికిపోయాడండి సాతానుకు. మొదటిసారి బత్సెబా విషయంలోని తన కోరిక తీర్చుకోవటం కోసం ఆ స్త్రీ శరీరాన్ని చూసి లోపలే వ్యామోహం లోపల దేవుడికి విరుద్ధంగా పాపం చేసినటువంటి ఇతనిని మరొక్కసారి సాతానుడు కైవసం చేసుకున్నాడు, తన పనికి ఆయుధంగా మలుచుకుంటున్నాడు. ఎలా మలుచుకుంటున్నాడో చూడండి ఒకసారి మరలా. తరువాత సాతాను ఇజ్రాయేలుకు విరోధముగా లేచి ఇజ్రాయేలీలను లెక్కించుటకు దావీదును ప్రేరేపించగా అనుందండి. ఇజ్రాయేలీలను లెక్కించుటకు దావీదును ప్రేరేపించిందంటండి సాతాను. ఇజ్రాయేలీలను లెక్కించుటకు, ఇజ్రాయేలీలను లెక్కించుటకు, ఏంటి ఇజ్రాయేలీలను లెక్కించాలి అన్న ప్రేరణ ఎవరిది? సాతానుది. ఏంటి లెక్కించటం కూడా పాపమేనా? లెక్కించటం కూడా పాపమేనా? మనం జనాభా లెక్కలు ఉన్నాయండి, ఆధార్ కార్డులు మీకు ఉన్నాయి కదా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే ఈ మధ్య ఆధార్ కార్డులు ఇచ్చేసేసి, ఇదిగో ప్రతి ఒక్కళ్ళు మీ మీ ప్రాంతాల లోపల ఆధార్ కార్డుని రిజిస్టర్ చేయించుకోవాలి, మన దేశం లోపల ఎంతమంది ఉన్నారో మాకు తెలియాలి అని లెక్కలు రాయించుకున్నారండి. రాయించుకున్నారు కదమ్మా, లెక్కలు రాయించుకున్నారు. ఈ మధ్య కాలంలో కూడా మరి చాలామంది మన ప్రాంతాలకు వచ్చి లెక్కలు రాస్తారు, లెక్కలు అడుగుతూ ఉంటుంటారు. ఇదిగో మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది చదువుకుంటున్నారు, ఎంతమంది చదువుకోవటం లేదు, ఎంతమంది పనికి వెళ్తారు, ఎంతమంది పనికి వెళ్ళటం లేదు, మీ వయసు ఎంత, మీ ఇంట్లో ఎన్ని కుక్కలు ఉన్నాయి, ఎన్ని కోళ్ళు ఉన్నాయి, ఎన్ని పందులు ఉన్నాయి, ఇవన్నీ లెక్క రాసుకుంటూ ఉన్నారండి. రాసుకుంటున్నారా, రాసుకోవట్లేదు. ఇప్పుడు సాతాన్ వచ్చేసి ఎవరిని అడుగుతుంది? ఇప్పుడు దావీదుకు ప్రేరేపణ చేసింది. దావీదు
నీ రాజ్యం లోపల ఇజ్రాయేలీలు ఎంతమంది ఉన్నారో ఒకసారి లెక్కించరాదా అని అన్నదండి. ఇది లెక్కించటం కూడా పాపమా? అలా లెక్కించటానికి ఎప్పుడైతే లెక్కించాలని సాతాను ప్రేరేపించిందో తన సైన్యాధిపతికి చెప్పాడండి. సైన్యాధిపతి మంత్రిట్రా, నా రాజ్యంలో 12 గోత్రాలు ఉన్నాయి, ఈ 12 గోత్రాల లెక్క అంతా కూడా నాకు కొద్ది రోజులలో, 1 నెల 2 నెలల్లో టైం ఇస్తున్నాను, ఆలోగా నాకు లెక్క మొత్తం కావాలి, గో అందరి దగ్గరికి వెళ్ళి లెక్క రాయించుకొని ఇంటికి వచ్చేసి నాకు లెక్క చెప్పాను అన్నాడు. మిమ్మల్ని అందరిని అడుగుతాను ఇప్పుడు, లెక్క చేయించడం కరెక్టా కాదా? మంచిదంటారా చెడ్డదంటారా? అందులో ఏమైనా పాపం ఉందా? ఏమా అందులో ఏమైనా పాపం ఉందా? అందులో ఏం పాపం ఉందా అనిపిస్తుంది మనకి? దేవుడు ఒప్పుకోలేదండి. దేవుడు ఒప్పుకోలేదు. అసలు దేవుడు ఒప్పుకోవడానికి ముందే దావీదుకు తన సేనాధిపతి ద్వారా ఒక మాట అంటున్నాడండి. చూడండి, తన సేనాధిపతి ద్వారా 2వ వచనం, దావీదు యోవాబునకు జనుల యొక్క అధిపతులనుకును, మీరు వెళ్ళి బెయేర్షెబా మొదలుకొని దాను వరకు ఉండు ఇజ్రాయేలీలను ఎంచి వారి సంఖ్య నాకు తెలియుటకై నా యొద్దకు దానిని తీసుకొని రండి అని ఆజ్ఞ ఇచ్చను అని ఉందండి. రాజుగారి ఆజ్ఞ. ఏంటి ఆజ్ఞ? లెక్కలు కావాలి నాకు. ఎంతమంది ముసలోళ్ళు ఉన్నారు, ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎంతమంది యవనస్తులు ఉన్నారు, ఎంతమందికి పెళ్ళయింది, ఎంతమందికి పెళ్లి కాలేదు, అన్ని లెక్కలు నాకు కావాలి, పోయి ఆ లెక్కలు తీసుకురండి అని చెప్పాడు. చెప్పగానే దేవుడు సమాధానం చెప్పడానికి ముందే దేవుడు తలంపు యోవాబులోకి పుట్టింది. యోవాబు అంటున్నాడు, అందుకు యోవాబు, రాజా నా ఏలినవాడా, యెహోవా తన జనులను ఇప్పుడున్న వారి కంటే 100 అంతలు ఎక్కువ మందిని చేయునుగాక, వారందరూ నా ఏలినవాని దాసులు కారా, నా ఏలినవానికి ఈ విచారమేలా, ఇది జరగవలసిన హేతువేమి, జరిగిన ఎడల ఇజ్రాయేలీలకు శిక్ష కలుగును. లెక్కవద్దు రాజా, ఒకవేళ లెక్క మీకు తక్కువగా ఉంది అనంటే దేవుడు అవసరం అనుకుంటే 100 రెట్లు మనుషులను మనకు అందించగలుగుతాడు, మన మధ్యలోనే 100 రెట్లు ఇంకా అనేకమైన జనాంగాన్ని పుట్టిస్తాడు. లెక్కవద్దు రాజా, దయచు అని అర్థం చేసుకోండి, దేవుడి శిక్ష మన మీదకి వచ్చింది అని అంటున్నాడండి. లెక్క అడిగితే దేవుని శిక్ష రావటం ఏంటండి? ఏమా మన ఊర్లో ఎంతమంది ఉన్నారు లెక్క అడిగితే దేవుని శిక్ష వచ్చిద్దా చెప్పాలి మీరు? మన ఊర్లో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది చదువుకున్నారు, ఈ ఊర్లో ఎంతమంది ఉంటున్నారు, వేరే ఊరికి ఎంతమంది వెళ్తున్నారు, పెళ్ళైన వాళ్ళు ఎంత, పెళ్లి కాని వాళ్ళు ఎంత, చదువుకున్న వాళ్ళు ఎంత, చదువులేని వాళ్ళు ఎంత అని అడిగితే దేవుడి శిక్ష వచ్చిద్దా? ఎవో ఏమంటున్నాడు ఇప్పుడు రాజా, అలా మాత్రం అసలు చేయొద్దు, నువ్వు గనక పొరపాటును లెక్క అడిగావా, లెక్క కావాలి అనంటే నీకు తక్కువగా ఉన్నారనిపించిందా? దేవుడు 100 అంతలుగా జనాంగాన్ని మన మధ్యకి చేస్తాడు, దయతో లెక్కొద్దు రాజా అని అన్నాడు. కారణం, దేవుడు ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నాడు. దేవుడు సీరియస్గా తీసుకున్నాడు. యోవాబు చెప్పిన విధంగానే యోవాబు ముందుగానే వార్నింగ్ ఇచ్చేసాడు. ఎవరికి? దావీదుకు వార్నింగ్ ఇచ్చాడు. రాజా వద్దు అని అంటే, రాజు నువ్వా, నేనా, నేను చెప్పినటువంటి ఆజ్ఞ ప్రకారం నువ్వు చేయటమే నీ పని, ఓకే గో డూ యువర్ డ్యూటీ, కమ్ బ్యాక్ అండ్ గివ్ మీ ది. అది మొత్తం ఎప్పుడైతే అలా చెప్పాడో, రాజాజ్ఞ కదండి, మరి ఎదురు చెప్పకూడదు కదా, అలాగే రాజా నీ చిత్తం అని వెంటనే పోయి లెక్కలు రాసుకొని తీరా లెక్కలు తీసుకొచ్చి ఇచ్చేశాడు. రాజా మన రాజ్యంలో ఇంతమంది సైన్యం ఇక్కడున్నారు, ఇంతమంది సైన్యం అక్కడున్నారు, కత్తి చూసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇంతమంది దేవుని ఇక్కడ, ఒకవేళ యుద్ధం కనుక వస్తే ఎంతమంది ఉన్నారు అనగలోనే దేవుడు మహాకోపంతో రగిలిపోయాడు. దావీదు నాకు తప్పు చేశాడు, దావీదు నా మనసు తెలుసుకోలేదు, నా రక్షణ శృంగం నువ్వే, నా కొండ, నా కోట, నా ఆశ్రయదుర్గము నీవే, యెహోవాయే నా బలము అని చెప్పిన ఈ దావీదు, అవునా కదా, బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అని ఎవరు చెప్పారు? అప్పట్లో సచిన్ చెప్పిండు, ఇప్పుడు కోహ్లీ చెబుతుండు, ఇక ముందు ఇంకెవరో ఒకరు చెబుతారు, అవునా? కానీ ఒకప్పుడు దేవుడు, గాడ్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ, నా బలం నా దేవుడే, నా బలం నా దేవుడే అని అనుకున్నటువంటి దావీదు, ఏమంటే గొలియాతు ఎదురుగా నిలబడినప్పుడు గొలియాతు తొడల దగ్గరకు లేడు మన దావీదు, అవునా కదంటారు? ఆ రోజు దావీదు ఎవరిని చూసి యుద్ధానికి వెళ్ళాడు? ఎవరిని చూసి యుద్ధానికి వెళ్ళాడు? ఒకే ఒక ఒడిశాల తీసుకొని 5 గులకరాళ్ళు లోపల పెట్టుకొని గిరగిర 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 తిప్పుకుంటూ
ఎంతోమంది గజగజ వణుకుతున్న ఆ రోజులలోనే ఇదిగో ఎలుగుబంటి బారి నుండి తప్పించిన నా దేవుడు, సింహపు బారి నుండి తప్పించిన నా దేవుడు, ఈ ఫిలిస్తీను బారి నుండి కూడా తప్పించుటకు శక్తి కలిగినటువంటి నా దేవుడు నా పక్షాన ఉన్నాడు అని చెప్పుకున్న ఈ దావీదు తన బ్రతుకులో సాతాను ప్రేరేపించగానే, నా సైన్యం ఎంతుందో, నా రాజ్య బలం ఎంతుందో, నాకు ఎంతమంది సైన్యం ఉందా అని తన సైన్యాన్ని బట్టి వెర్రవీగే పరిస్థితి వచ్చేసిందండి. దేవుడు దీన్ని ఒక్క సెకండ్ కూడా ఒప్పుకోలేదు. ప్రియమైన వారా, సాతాను ప్రేరేపణకు లొంగినటువంటి దావీదును శిక్షించటం కోసం దేవుని శిక్ష జనాంగం మీదకి బయలుదేరిందండి. ఒక తెగులు బయలుదేరింది. తెగులు బయలుదేరినప్పుడు అందరికీ కూడా ఒక విచిత్రమైనటువంటి బాధ, ఆ బాధ కలుగుతూ ఉంటే దావీదుకు అర్థమైపోయింది, నేను మరొక్కసారి తప్పు చేశాను, మరలా నా బ్రతుకులు. ఇదిగో ఒకనొక సందర్భం లోపల నేను ఒకటి భార్యను, నేను నా సొంత భార్యగా నేను చేసుకుని అప్పుడు తప్పు చేశాను. ఈరోజు సాతాను ప్రేరేపణకు లొంగి నా బలము, నా ఆశ్రయ దుర్గమైన నా దేవుణ్ణి విడిచిపెట్టి నా మనుషులలో ఉన్నటువంటి నా బలాన్ని చూసుకోవటం కోసం నేను అనవసరంగా లెక్కలకు వెళ్ళాను, నాది తప్పైంది, నేను మరలా దేవుని ఎదుట పాపం చేశాను అని మరలా మోకరించి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. అప్పటికే దేవుని ఉగ్రత ఆ ఇజ్రాయేలీల జనాంగం మీదకి బయలుదేరింది. అనేక తెగుళ్ళు అక్కడ స్టార్ట్ అయినప్పుడు అప్పుడు దేవుడు ఆలోచన చేసి దావీదుకి ఒక ఛాన్స్ ఇచ్చాడు. మిస్టర్ డేవిడ్, నువ్వు ఒక తప్పు చేసావు, నేను నీ బలం, నీ వెనక సైన్యం ఉంటే నీకు రాజ్యం ఇవ్వాల నేను, నీ వెనక మంది ఉంటే నీకు రాజ్యం ఇవ్వాల నేను, నేనున్నాను గనుక నీకు రాజ్యం ఇచ్చేశారు, నన్నే విడిచిపెట్టి నీ వెనక ఎంతమంది ఉన్నారో నువ్వు లెక్క చూసుకుంటున్నావు అని అంటే నువ్వు చాలా ఓవర్ చేసినావు, కాబట్టి దానికి పనిష్మెంట్ నీకు కావాలి. దేవా, ఏంటో పనిష్మెంట్ చెప్పండి అని అంటే మూడు ఆప్షన్స్ ఇచ్చాడండి. అమ్మా, మీకు అంత అర్థమవుతుంది కదా ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చేసామో. మనం యెబూసీయుడైనటువంటి కళ్ళం దగ్గర నుంచి దావీదు చరిత్రలోకి వచ్చేసాం. దావీదుకు యెహోవా ఎందుకు ప్రత్యక్షమయ్యాడో ఆ కళ్ళానికి దావీదుకు జరిగినటువంటి సందర్భం కోసం ఇదంతా చెప్పాల్సి వస్తుంది. మనమేమి లైన్ తప్పటం లేదు, ఓకేనా? ఇప్పుడు దావీదుకు మూడు ఆప్షన్స్ ఇచ్చాడు. అక్కడ ఉన్నటువంటి గాదు అనేటటువంటి ఒక ప్రవక్త వచ్చేసి, దావీదు నువ్వు తప్పు చేసావు కాబట్టి నిన్ను నువ్వు సరి చేసుకోవటం కోసం దేవుడు మూడు అవకాశాలు ఇచ్చాడు. ఆ మూడు అవకాశాలు ఏంటో తెలుసా? మొదటిది, 3 సంవత్సరాల భయంకరమైన కరువు నీ దేశం లోపల విలయ తాండవం చేస్తుంది. ఆప్షన్ నెంబర్ 1. ఆప్షన్ నెంబర్ 2, 3 నెలల కాలం పాటు నీ శత్రువులు నిన్ను తరిమి ఆ చివరి లోపల నిన్ను చంపేస్తారు. ఆప్షన్ నెంబర్ 2. ఆప్షన్ నెంబర్ 3, 3 రోజుల పాటు యెహోవా కత్తి నీ దేశం మీద ఉండబోతుంది, అంటే ఒక భయంకరమైన తెగులు నీ దేశం మీదకి రాబోతూ ఉంది. మూడు ఆప్షన్స్లో ఏది సెలెక్ట్ చేసుకుంటావో చేసుకోపో అని అన్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు అదే ప్లేస్లో ఉంటే మీరేం చేస్తారు? ఇప్పుడు మూడింటిలో ఏదన్నా మంచికుందా? మూడు మరలా చెప్పండి అందరూ. ఒకటి, 3 సంవత్సరాలు భయంకరమైన కరువు, 2వది 3 నెలలు శత్రువులు తరిమి తర్వాత సంహరించటం, 3వది 3 రోజుల పాటు యెహోవా కత్తి ఒక తెగులు దేశం మీదకి వెళ్ళి దొరికిన నల్ల చంపేసేసింది. ఇప్పుడు మూడింటిలో నీకు ఏది కావాలి అని అనడు. మూడింటిలో ఏది కావాలి అని అనగానే మనోడికి ఒకటి అర్థమైపోయింది. ఇప్పుడు మూడింటిలోని జాగ్రత్తగా గమనిస్తే, మొదటిది కరువు వచ్చింది అనుకోండి, దేశంలో కరువు వస్తే ఎవరి మీద ఆధారపడాలి? ఇతను ఎవరి మీద ఆధారపడాలా? దేవుడే కరువు రప్పిస్తాను అని అంటున్నాడు. కాబట్టి దేవుడు ఎలా వినడు ఇప్పుడు? కాబట్టి పక్క దేశాల దగ్గరకు ఎక్కడికో పోయి ఎవడో కాళ్ళు పట్టుకోవాలి, నేను అన్నం తినాలంటే మనుషులు కాళ్ళు పట్టుకోవాలి. కాబట్టి మొదటి ఆప్షన్ వద్దు. 2వ ఆప్షన్ ఏంటిది? ఎవడో అన్నిటి చేతుల్లో నేను చచ్చిపోవటం ఏంటి? ఎవడో అన్నిటి చేతుల్లో నేను చచ్చిపోవటం ఏంటి? 3 నెలలు శత్రువులు నన్ను తరిమితే నేను చచ్చిపోవటం ఏంటి వాళ్ళ చేతులలో? ఒక అన్నిటి చేతులు చనిపోవటం కంటే 3వది ఏంటది? యెహోవా కత్తి, దేవుని వలన తెగులు, దేవుని చేతులు చనిపోవటం, యెహోవా తెగులు. కాబట్టి దేవుడి చేతికే నన్ను నేను అప్పగించేసుకుంటాను. ఒక తప్పు జరిగితే ఆ తప్పుకు పరిష్కార మార్గం, ఒక తప్పు జరిగితే ఆ తప్పును సరిచేసుకునేటటువంటి భాగ్యాన్ని దేవుడు ఇచ్చేసినప్పుడు దేవుడికి మాటేస్తున్నాడండి దావీదు. బాబు ఇగో
గాదు గారికి చెబుతున్నాడు, ప్రవక్త ఇదిగో నువ్వు దేవుడికి చెప్పు, నేను దేవుడి చేతిలోనే పడిపోతాను కానీ మనుషుల చేతిలో పడిపోను, కాబట్టి 3 రోజులు తెగులు నా దేశం మీదకి ఓకే అని అన్నాడు. 3 రోజుల తెగులు, భయంకరమైన తెగులు మొదలైంది. ఎలా మొదలైందో ఒక మంచి మాట చూద్దామా, ఒక మంచి మాట. పద్నాలుగవ వచనం చూద్దాం. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 21వ అధ్యాయము 14వ వచనం. అమ్మా, కావున యెహోవా ఇజ్రాయేలీల మీదికి తెగులు పంపగా ఇజ్రాయేలీలలో ఎంతమంది అంటమ్మా, 70,000 మంది, 70,000 డెడ్ బాడీస్. ఊర్లో కనుక 5 శవాలు కనపడ్డాయి అనుకోండి మీకు, అమ్మా నేనేమి చెప్పను కానీ ఒకవేళ కనపడితే ఎలా ఉంటుందండి మన పరిస్థితి? 5 శవాలు ఒకే ఊర్లో కనపడితే మన పరిస్థితి ఎలా ఉంటుంది? అల్లల్లాడిపోవాలి. ఇప్పుడు ఒకే చోట ఎన్ని శవాలు ఇప్పుడు ఉన్నాయి? 70,000 మందిని సంహరించాడండి దేవుడు. పాపం చేసిన ప్రతి ఒక్కడిని వరుసబెట్టి నరుక్కుంటూ వెళ్ళిపోతున్నాడు దేవుడు. దేవుడు వరుసబెట్టి నరుక్కుంటూ వెళ్తున్నాడండి. 70,000 మంది చనిపోయారు. 70,000 మంది చనిపోయినప్పుడు అప్పటికీ యెరూషలేమును ఇంకా టచ్ చేయలేదు దేవుడు. టచ్ చేయకుండా ఒక దేవదత వచ్చిందంట చూడండి. నెక్స్ట్ 15వ వచనం. యెరూషలేమును నాశనము చేయుటకై దేవుడు ఒక దూతను పంపెను. అతడు నాశనము చేయబోవుచుండగా యెహోవా చూసి ఆ చేటు విషయమై సంతాపముంది, నాశనము చేయు దూతతో చాలును, ఇప్పుడు నీ చెయ్యి ఆపుమని సెలవయ్యగా ఆ దూత యెబూసీయుడైన వర్ణాను కళ్ళము నొద్ద నిలిచను. వెరీ గుడ్. ఎక్కడ నిలిచిందంట? ఎక్కడికి వచ్చింది? మనం కరెక్ట్గా మరలా అదే పాయింట్కి వచ్చేసాం. చూసారా, ఒక దేవదత బయలుదేరింది పరలోకంలో నుంచి. దేవదత బయలుదేరి 70,000 మందిని వరుసగా వరలో నుంచి తీసిన కత్తి తీసుకొని వరుసబెట్టి తెగ నరుక్కుంటూ వచ్చి ఇక యెరూషలేమును ఏసేద్దామని అనుకునేసరికి ఒక పక్క దావీదు ఒకటే మొరపెడుతూ ఉన్నాడు, అయ్యా తప్పు చేసింది నేను, ఆ శిక్ష ఏదో నాకివ్వు, అమాయకులైన ప్రజలను ఎందుకు చంపుతావు దేవా, ఆ శిక్షను నాకివ్వు, దయతో నన్ను మన్నించు, ఆ పరిష్కార మార్గం ఏంటో చెప్పు, నేను చేసినటువంటి ఆ తప్పుకు ఆ ప్రాయశ్చిత్తం చేసుకునేటటువంటి భాగ్యాన్ని నాకు ఇవ్వు అని అనగానే దేవుడే ఆ నాశనం చేసే దూతను చూసి వీళ్ళ మొరను చూసి ఆయనే సంతాపము నొంది దూతను ఇక చాలు ప్లీజ్ స్టాప్ అని అన్నాడంట, ఆగేసేయ్యా అని అన్నాడు. అప్పటికీ దేవదూత ఎక్కడుంది? ఈ దేవదూత సాక్షాత్తు యెబూసీయుడని, ఏ యెబూసీయుడైనటువంటి వర్ణాను అనే వ్యక్తి ఉన్నాడో అతనికి ఒక పొలం ఉందో, ఆ పొలం లోపల తన ధాన్యాన్ని శుభ్రం చేసుకునేటటువంటి ఆ కళ్ళం ఉందో, ఆ కళ్ళానికి పైభాగాన్ని నిలబడి ఉందండి దేవదూత. కరెక్ట్గా వచ్చేసిందే కదా ఇప్పుడు అక్కడికి వచ్చేసింది. ఇది వచ్చేసిన తర్వాత ఆ దేవదూతను చూశాడండి. ఎవరు చూశారో చూడండి ఒక్కసారి. దావీదు కన్నులెత్తి చూడగా భూమి ఆకాశముల మధ్యను నిలుచుచు వరదీసిన కత్తి చేత పట్టుకొని, వరదీసిన కత్తి చేత పట్టుకొని. వర అంటే అమ్మా కత్తి ఉంటా చూసారా, మీరు చూస్తారులే బాగానే. ఓకేనా, కత్తి వర లోపల పెట్టేస్తాం యుద్ధానికి వెళ్ళేటాడు. ఈ మధ్య బాహుబలి చూసుంటారుగా, ఒక్కొక్కళ్ళు కత్తిని ఎక్కడ పెడుతున్నాడు? ఒక వర లోపల పెట్టేస్తారు. ఆ వర లోపల పెట్టి కత్తిని బయటకు తీస్తాం. ఈ దేవదూత ఎలా ఉంది? వర లోపల కత్తిని తీసి ఒక చేత్తో పట్టుకొని సిద్ధంగా ఉంది. కత్తిని బయటికి తీశారంటే అర్థం ఏంటిది? ఊ అని అంటే వేసేద్దామని రెడీగా ఉందన్నమాట. ఎవరిని? యెరూషలేము సిటీని వేసేయడానికి సిద్ధమైపోయింది. ఆ దావీదు ఒక్కసారి అలా పైకి చూడగానే, దేవుడి తట్టు చూసి ఒక్కసారి కన్నులెత్తి చూడగానే వరదీసినటువంటి కత్తి చేత పట్టుకొని దానిని యెరూషలేము మీద చాపినటువంటి యెహోవా దూత కనపడింది అంటండి. దూత కనబడటమే దావీదు గుండెలో అవిసిపోయినాయి ప్రియమైన దేవుని పిల్లలు. అయ్యో ఏంటి, ఇంకా ఎంతమంది చనిపోతారు నా ప్రజలు, ఎంతమంది చనిపోతారు? ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి పాపం చేసేసాను, ఆ పాపంలో నుంచి నన్ను నేను బాగుపరచుకోవాలంటే ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలని దేవుణ్ణి మరలా బ్రతిమలాడితే దేవుడు అప్పుడు ఒక అవకాశం ఇచ్చాడండి. ఎవరికి? దావీదుకి ఒక అవకాశం ఇచ్చేసాడు. ఇగో దావీదు ఇక ఆపేస్తాను,
మూడు రోజులు అన్నావు. లెక్క ప్రకారం అయితే నేను మూడు రోజులు వరుసగా దేశంలోని అందరినీ పాపాత్ములను సంహరించాలి, కానీ నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నావు కనుక నువ్వు ఇప్పటికే తప్పైంది అని నీ మనసు లోపల మారు మనసు పొందావు కనుక ఆ శిక్షను నేను ఆపేస్తూ ఉన్నాను. దేవదూత ఎక్కడాగింది? ఇప్పుడు ఎక్కడాగింది? అందరూ చెప్పండి, ఎక్కడాగింది? భూమికి ఆకాశానికి మధ్యలోని వరదీసిన కత్తి చేత పట్టుకొని నిలబడింది. ఆ స్థలం కరెక్ట్గా ఎక్కడుంది అని అంటే ఎక్కడుంది? యెబూసీయుడైనటువంటి వర్ణాను కళ్ళము అనేది. ఆ కళ్ళం కరెక్ట్గా దేవదూత ఏ కళ్ళంలోనైతే ఆగిందో, దావీదు నువ్వు పరుగు పరుగున ఆ ప్రాంతానికి వెళ్ళాలి, ఇప్పుడు పరుగు పరుగున ఆ ప్రాంతానికి వెళ్ళి ఏ స్థలం లోపలైతే ఆ దేవదూత ఆగిందో అక్కడ నాకు ఒక బలిపీఠాన్ని కట్టు. మీరు బాగా గమనించాలండి, అక్కడ నాకేం చేయాలి? ఒక బలిపీఠాన్ని కట్టు. ఆ బలిపీఠాన్ని కడితే ఇదిగో ఇదంతా కూడా ఈ శిక్ష నీ మీదకి రాకుండా ఆ శిక్షకు ప్రతిగా నేను నీకు క్షమాపణ దయచేస్తాను అని అన్నాడు. ఇప్పుడు ఎక్కడికి బయలుదేరాలి? ఇప్పుడు ఇతను అర్జెంటుగా హడావడిగా హడావడిగా బయలుదేరి ఎక్కడికి వెళ్ళిపోయాడు? సాక్షాత్తు ఆ యెబూసీయుడైనటువంటి వర్ణాను అతని పొలం దగ్గరికి వెళ్ళేసరికనే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే అక్కడ ధాన్యాన్ని శుభ్రం చేసుకుంటున్నారండి. శుభ్రం చేసుకుంటున్న వెంటనే ఎవరు వచ్చింది? మహారాజు వచ్చేసాడు. దావీదు మహారాజు వచ్చేసాడు. దావీదు మహారాజును చూసి వర్ణాను నమస్కారం చేసి, అయ్యా ఏంటి ఇలా వచ్చేసారు అని అంటే, ఇదిగో సాక్షాత్తు దేవదూత ఇక్కడ దిగింది, ఇదిగో నాకు అర్జెంటుగా ఈ పొలం కావాలి, అనగలోనే రాజా మీరు అడిగితే ఏదైనా ఇచ్చేస్తాను, తీసేసుకోండి ఈ పొలాన్ని అని అన్నాడు. నాకు ఒట్టిగా వద్దు, నేను అన్యాయంగా తీసుకోను. ఇదిగో దీనికి ఎంతైతే విలువ ఉంటుందో, దీనికి ఎంతైతే బంగారం లేకపోతే ఎంతైతే ధనం కట్టాలో అంత కట్టి ఈ పొలాన్ని నేను దేవుని పని కోసం తీసుకుంటాను అని చెప్పేసేసి అక్కడ ఒక బలిపీఠం కట్టడం జరిగింది. ప్రియమైన దేవుని పిల్లలను, ఆ బలిపీఠం ఎక్కడుంది అని అంటే సాక్షాత్తు యెరూషలేము పట్టణంలో ఉంది. ఎక్కడుంది? యెరూషలేము పట్టణంలో ఉంది. ఎక్కడుంది ఇప్పుడు అది? యెరూషలేము పట్టణం లోపల, ఒక పొలం ఉంది. ఆ పొలం ఎవరిది? యెబూసీయుడైనటువంటి వర్ణాను అనే వ్యక్తిది. ఆ యెబూసీయుడైనటువంటి వర్ణానికి ఒక పొలం ఉంది, ఆ పొలం లోపల ఒక కళ్ళం ఉంది, ఆ కళ్ళం లోపల ఇప్పుడు ఎవరు కట్టబడ్డారు? ఒక బలిపీఠం కట్టబడింది. ఆ బలిపీఠాన్ని కట్టింది ఎవరు? దావీదు. వెరీ గుడ్. ఎందుకు కట్టాడు? ఎందుకు కడితే మాకెందుకు? ఎందుకంటాడు? చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకోవటం కోసం కట్టాడు. ప్రేమైన దేవుని పిల్లల, ఇప్పుడు అదే ప్లేస్ లోపల చక్కగా ఇప్పుడు దావీదు తదనంతరం ఒక మందిరాన్ని కట్టడానికి తన కుమారుడైనటువంటి సొలొమోను కూడా అక్కడ ఒక ప్లాన్ చేశాడు. బంగారంతో మందిరం కట్టాలి. ఎక్కడ? ఏ స్థలం లోపలైతే దేవదూత కత్తిని చేతబట్టుకొని నిలిచి ఆగిపోయిందో, ఏ స్థలం లోపలైతే దావీదు బలిపీఠాన్ని కట్టాడో, అదే స్థలం లోపల సొలొమోను మందిరం కట్టాలి. సొలొమోను మందిరం ఏ ప్లేస్లో కట్టబడింది? ఒక కళ్ళం లోపల కట్టబడింది. ఏ ప్లేస్లో చెప్పండి? కళ్ళం లోపల. కళ్ళంలో ఏం జరిగింది చెప్పండి అమ్మా. మందిరంలోకి వచ్చేవాడికి కళ్ళానికి పెద్ద లింక్ ఉందండి. మందిరానికి వచ్చేవాడికి ఒక కళ్ళానికి చాలా దగ్గర సంబంధం ఉంది. కళ్ళం లోపల ఏం చేస్తారో తెలుసా? ఆ గింజలను కొట్టిన తర్వాత అదంతా ధాన్యంగా ఒక రాశిగా పోస్తారు. పోసేటప్పుడు ఒకటి ఏం చేస్తారంటే, చాటలు తెలుసు కదమ్మా మీకు, చాట ఏం చేస్తారు? బియ్యం జరగటానికి, ఒడ్లు జరగటానికి వాడుతుంటుంటారు. ఆ చాటతోని ధాన్యం అంతటినీ కూడా చాటలోకి తీసుకొని ఆ చాట మీద నుంచి ఇలా ఎత్తుగా తూర్పాలు పట్టడం అని అంటారు. అవునా? ఇలా ఎత్తుగా పోస్తూ ఉంటుంటారు. ఎత్తుగా పోసేటప్పుడు ఆ గాలి కనుక వచ్చేసిన వెంటనే ఏమైపోద్ది చెప్పండి, ఏదో ఒకటి అయింది. ఏమైంది? ఇలా ధాన్యాన్ని అలా పోస్తూ ఉన్నప్పుడు గాలి కనుక వచ్చేసినప్పుడు గాలి అలా తగలగానే ఈ ధాన్యం లోపల ఉన్న పొట్టంతా బయటికి పోతుంది. ఒకవేళ గాలి రాకపోతే రెండు మూడు చాటలు తీసుకొని ఇద్దరు ముగ్గురు ఇసురుతూ ఉంటుంటారు. అలా ఇసురుతూ ఉంటుంటారు కొంతమంది, ధాన్యాన్ని ఇలా ఎత్తిపోస్తూ ఉంటుంటారు. అప్పుడు ఏమైపోతుంది కళ్ళం లోపల ధాన్యం అంతా ఒక చోటకు వచ్చేస్తుంది, పొట్టంతా ఎగిరిపోతూ ఉంటుంది. ధాన్యం అంతా ఒక చోటకు వస్తుంది, పొట్టంతా ఎగిరిపోతూ ఉంది.
ఇదే సందర్భాన్ని మరలా కొత్త నిబంధన కాలానికి వచ్చేసరికి అదే కాలాన్ని జ్ఞాపకం చేస్తూ ఒక మంచి సందర్భం రాయబడింది. చూడండి మత్తయి సువార్త 3వ అధ్యాయం ముగించేసుకుందాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 12వ వచనం. ఆయన చేతిలో ఉంది అని అన్నాడండి. ఎవరి చేట? నీ చేట నీ చేతిలో ఉంది. నీకు ఒక చేట ఉన్నట్టుగానే ఆయనకి ఒక చేట ఉంది. అర్థమవుతుందమ్మా? ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయును. ఇక్కడ పొట్టు ఎవరనుకున్నారు? ఈ కళ్ళం లోపల పొట్టు ఎవరనుకున్నారు? ఆరని అగ్నిలో కాల్చబడే పొట్టు. దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడకుండా మారు మనస్సు లేకుండా కళ్ళం లోపలికి వచ్చి తమ్మును తాము శుభ్రపరచుకొనటువంటి అపరిశుద్ధులుగా ఉన్నటువంటి అవిశ్వాసులే ఈ పొట్టు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి మీరు ఆలోచించండి. దేవుని మందిరం, దేవుని కళ్ళం ఇది. దేవుని కళ్ళం లోపల దేవుని వాక్యం అనేది వెదజల్లబడుతూ ఉన్నప్పుడు దేవుడు చేటతో ఏం చేస్తున్నాడు? చేటతో ఇసురుతూ ఉన్నాడు. అలా చేట అనేది ఇసురుతూ ఉన్నప్పుడు ఆయన కళ్ళం శుభ్రపరచబడాలి. శుభ్రపరచబడేటప్పుడు గోధుమ గింజగా ఆయన కొట్టుకు చేరతావా? ఆరని అగ్నిలోకి కాల్చివేయబడే పొట్టుగా ఎగిరిపోతున్నావా? ఒక్కసారి నీ మనసు పెట్టి నువ్వు ఆలోచించాలి. వర్ణాను కళ్ళాన్ని గురించి దేవుడు ఎందుకు రాయించారు? అదే స్థలం లోపల ఎందుకు మందిరాన్ని కట్టించాడు? ఆ మందిరం లోపల నిన్నెందుకు చేర్చాడు? ఆ మందిరం లోపల నీ ప్రవర్తన ఎందుకు సరిగ్గా ఉండాలి అని దేవుడు నిన్ను హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఆరని అగ్నిలో కాల్చివేయబడే పొట్టుగా నీవు ఉంటున్నావా? ఈ కళ్ళం లోపలికి వచ్చిన తర్వాత ఈ మందిరం లోపల కూర్చున్నటువంటి నువ్వు ఏమండి, ఇక్కడికి వచ్చేసాము మనం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా ఉండాలి? అందరం దేవుని పిల్లలం. దేవుని ఆజ్ఞలకు లోబడాలి. దేవుని యొక్క మాటలను మన హృదయాల లోపలకు చొచ్చుకొని పోయేలాగా ఉండాలండి. మనల్ని మనం శుభ్రం చేసుకోవాలి ప్రియమైన దేవుని పిల్లల. ఎలాగైతే ఆ చేటతో కనుక ఇసురుతో ఉన్నప్పుడు పొట్టంతా ఎలాగైతే వెళ్ళిపోతూ ఉంటుందో, ఒక్కొక్క వాక్యం అనేది మన హృదయాలకు తగులుతూ ఉన్నప్పుడు హృదయానికి పట్టినటువంటి ఆ పొట్టు, హృదయానికి ఉన్నటువంటి ఆ అపరిశుద్ధత, అదంతా మన హృదయంలో నుంచి తొలగిపోవాలి. అది తొలగిపోయి లోపల ఎలా ఉండాలి? ఇదిగో లోపల గింజలు మాత్రం దేవుని వాక్యం విత్తబడేటటువంటి వాక్యం, వర్ధిల్ల చేయబడేటటువంటి ఆ వాక్యం హృదయం లోపల మిగిలిపోవాలి ప్రియమైన దేవుని పిల్లలారా. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే ఈరోజు పొట్టు ఎక్కువగా ఉంటుంది, గింజలు చాలా తక్కువైపోయినాయి అంట. ఏమండి కరెక్టా కాదంటారు? ఇప్పుడు పొట్టుగా ఉన్నారా లేకపోతే గింజలుగా ఉన్నారా? ఆల్రెడీ ఇప్పటికి మీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. మీరు పొట్ట లేకపోతే మీరు గింజ. గింజ అయితే ఎగరదు. గింజ ఎగిరితే గింజ ఎగరదు. పొట్టు అయితే ఈజీగా ఎగిరిపోద్ది. అంటే దేవుడు వాక్యం అనేది చెబుతూ ఉన్నప్పుడు నీ హృదయం లోపల ఎలా ఉండాలి? నీ హృదయం లోపల దేవుని వాక్యం తగులుతూ ఉన్నప్పుడు మనసు పెడితే బాగానే తగిలిద్ది. మనసు పెట్టకపోతే నువ్వు పొట్టుగానే మిగిలిపోతావు. కాబట్టి దేవుడు కళ్ళం లోపల ఎందుకు మందిరాన్ని కట్టించాడో తెలుసా? అదే మందిరం లోపల నిన్ను నన్ను కూర్చోబెట్టి ఈరోజు ఆ మందిరం లోపల నీ ప్రవర్తన నా ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలని అన్నాడు. ఇదిగో ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును శుభ్రం చేస్తూ ఉన్నాడు. శుభ్రం చేసేటప్పుడు ఆయన వాక్యం ద్వారా మనల్ని మనం పరిశుద్ధపరుచుకొని మన లోపల ఉన్నటువంటి చెడు అలవాట్లు, త్రాగుడు, వ్యభిచారం, అబద్ధాలు, దొంగతనం, మోసాలు, మన లోపల ఉన్న ఈర్ష్య, అసూయ, ఇవన్నీ ఒక్కొక్కటి క్రమక్రమంగా మనలో నుంచి తొలగిపోవాలి ప్రేమైన దేవుని పిల్లల. కొత్త సంవత్సరంలో అడుగుపెట్టారు. కొత్త స్వభావంతో ఈ నూతన సంవత్సరంలో అడుగుపెట్టండి. పాత ఆలోచనలన్నీ ప్రక్కన పెట్టేశాను. ఈ లోకంలోని వ్యభిచారం, ప్రేమ, తాగుడు, స్నేహాలు, ఈ లోక సంబంధమైనటువంటి అలవాట్లు, ఇవన్నీ కూడా నిన్ను ఏదో ఒక రోజున దోషిగా దేవుని ఎదుట నిలబెడతాయండి. అలా వద్దు. దయతో అర్థం చేసుకోండి. మీకు ఒక తమ్ముడుగా, మీకు ఒక అన్నగా, మీకు ఒక మీ ఇంట్లో ఒక పుట్టినవాడిగా మిమ్మల్ని ప్రేమించి మీకు చెబుతున్నటువంటి సలహాలు ఇవి. దయతో దేవుణ్ణి హత్తు పెట్టుకోండి. దేవుడికి విలువ ఇవ్వండి. సంఘాన్ని
అందరూ కలవండి, అందరూ కలవండి, ఓకేనా? ఒకరి తప్పులు ఒకరు క్షమించుకోవటం, ఒకరినొకరు దయ చూపించుకోవటం, దేవుని వాక్యానికి విలువిచ్చి మనం దగ్గర కావాలి ప్రేమైన వారిలా. ఇదిగో ఒకరు తప్పు చేస్తున్నప్పుడు గద్దించండి, మనకెందుకులే అనేది మనం విడిచిపెట్టకూడదు. కుటుంబాలను సరి చేసుకుంటూ ఐక్యంగా క్రైస్తవులు అయినటువంటి మనమే లోకానికి మాదిరిగా లేకపోతే అలాంటప్పుడు అన్యులు ఎందుకు వస్తారండి? మనమే కళ్ళంలో కూర్చున్న మనకే శుభ్రం లేకపోతే, మనమే దేవుడి చేత బయటికి విదల్చబడేటటువంటి పొట్టుగా మనమే ఉంటే ఇంకా బయట వాళ్ళు ఎక్కడికి ఎందుకు వస్తారండి చెప్పండి? కాబట్టి ఇదిగో దేవుని మందిరం, దేవుని కళ్ళం, ఈ కళ్ళంలోకి వచ్చినటువంటి నీ జీవితం నా జీవితం ఒక్కసారి మనల్ని మనం పరీక్షించి చేసుకుందాం. ఈ జీవితం లోపల ఈ గట్టి తీర్మానం చేసుకోండి. ఒకవేళ నీకు తెలియకుండానే సాతానులోకి జారిపోతే సమయం అనేది విలువైపోయింది. విలువైనటువంటి సమయం లోపల దేవుడికి స్థానం ఇవ్వండి, సాతానును దూరంగా తరిమివేయండి ప్రేమైన దేవుని పిల్లలారా. సంఘాన్ని అభివృద్ధి చెందించండి. సంఘాన్ని దేవుడు నమ్మి మీ అందరి చేతుల్లో ఇప్పుడు పెట్టేశాడు. దాన్ని అందరూ కూడా కలిసికట్టుగా ఎక్కడికి వెళ్ళినా కూడా కలిసికట్టుగా సహోదరుల ఐక్యత కలిగి జీవించటం ఎంత మనోహరమో అనేది దేవుడి మాట అండి. ఆ ఆశ మీ అందు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా గొప్ప తండ్రి, మీ మహాకృపను బట్టి తండ్రి, మమ్మల్ని సజీవ లెక్కలలో కాపాడి తండ్రి, మా హృదయానికి పట్టినటువంటి కల్మషాన్ని, మా హృదయం లోపల ఉన్నటువంటి పొట్టును తండ్రి మరి మేము తుడిచివేసుకోవటానికి తండ్రి, మీకు ఫలించేటటువంటి గింజగాను, మీ కొట్టుకు చేర్చబడేటటువంటి గోధుమలుగాను తండ్రి మమ్మల్ని మేము తీర్చిదిద్దుకునేటటువంటి భాగ్యాన్ని తండ్రి మీ వాక్యం ద్వారా మాకు వినిపిస్తున్నందుకు తండ్రి మీ కృతజ్ఞతలు. మీ బిడ్డలు తండ్రి మీ సన్నిధిలోనికి వచ్చి ఉన్నారు తండ్రి, మీ ఎదుట సరైనటువంటి ప్రవర్తన కలిగి తండ్రి నిర్దోషులుగాను పరిశుద్ధులుగాను ఉండగలిగేటటువంటి భాగ్యాన్ని తండ్రి దయచేయండి తండ్రి. సంఘాన్ని తండ్రి మీరు దీవించండి. సాతానుడు ముట్టకుండా తండ్రి సంఘం పైన తండ్రి మీ కాపుదలను ఉంచండి తండ్రి. ప్రతి ఒక్కరూ కూడా తండ్రి మీకు లోబడి తండ్రి మీ మాటలను గైకొనేటటువంటి భాగ్యాన్ని తండ్రి వారికి దయచేయండి తండ్రి. తండ్రి ఇంతవరకు విన్నటువంటి మాటలను తండ్రి విడిచిపెట్టి మమ్మల్ని మేము మోసపుచ్చుకునే వారిగా కాకుండా తండ్రి మీ ఎదుట తండ్రి మీ రాజ్యానికి చేరుకునేటటువంటి భాగ్యాన్ని కూడా మాకు దయచేయండి తండ్రి. ఈ రాత్రి జరుగుతున్నటువంటి కార్యక్రమంలో మీరు తోడుగా ఉండండి తండ్రి. ఇప్పుడు జరుగుతున్నటువంటి బాప్తిస్ట్ కార్యక్రమంలో తండ్రి మీరు తోడుగా ఉండండి తండ్రి. ఏ బిడ్డలైతే తండ్రి మారు మనసు పొందామని చెప్పుకుంటున్నారో తండ్రి, నిజమైనటువంటి మారు మనసును తండ్రి వారు పొందులాగిన తండ్రి మంచి మనసును వారికి దయచేయండి తండ్రి. మీ ఎదుట తండ్రి మిగిలినటువంటి జీవిత కాలంలో తండ్రి మీ కొట్టుకు చేర్చబడేటటువంటి గోధుమలుగా తండ్రి మరల్చబడేటటువంటి భాగ్యాన్ని తండ్రి వారికి దయచేయండి తండ్రి. మీరు మా మీద ఉంచినటువంటి ఆశలను తండ్రి మేము చల్లార్చకుండా తండ్రి మీ అందు ఫలించేటటువంటి భాగ్యాన్ని తండ్రి దయచేయండి. జరగబోతున్నటువంటి కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు.